ఆదివారం అంటే నాన్ వెజ్ ప్రియులకు పండుగే. తెల్లవారుతూనే మాంసం దుకాణాలకు పరిగెత్తుతారు. రకరకాల మాంసాహారం కొని తెచ్చుకుని వండుకుని ఆరగిస్తారు. అలాంటి వారందరికీ ఓ సూచన చేస్తున్నారు ఆరోగ్య నిపుణులు. మాంసాహారం ఆరోగ్యానికి మంచిదే, కానీ కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఉంటాయి. నెల రోజుల పాటు మాంసాహారం తినటం మానేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చెప్తున్నారు. నెల రోజుల పాటు నాన్ వెజ్ కు దూరంగా ఉండటంతో జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి తగ్గుతుంది. దీంతో జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మలబద్ధకం, అజీర్తి నుండి ఉపశమనం కలుగుతుంది. గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని చెప్తున్నారు. అధిక రక్తపోటు సమస్య తగ్గి ఎముకల బలం పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది. ఆర్థరైటిస్, వాపులు, నొప్పులు తగ్గుతాయని కూడా అంటున్నారు. మాంసాహారాన్ని అధికంగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ఎర్రటి మాంసాన్ని తరచూ తీసుకోవడం వల్ల క్యాన్సర్తో సహా కొన్ని వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. నాన్ వెజ్లో సంతృప్త కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి కారణమవుతాయి. నాన్ వెజ్ కు దూరంగా ఉంటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ గణనీయంగా తగ్గుతుంది. అయితే మాంసాహారాలన్నీ ఒకే స్థాయి ప్రమాదాన్ని కలిగించవు. చేపలు ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా చేర్చుకోవచ్చు. అలాగే మొక్కల ఆధారిత ఆహారాన్ని తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. డయాబెటీస్ సమస్యతో బాధపడేవారు ఒక నెల రోజుల పాటు నాన్ వెజ్ కు దూరంగా ఉంటే చాలా మంచిది. ఇలా చేయడంతో రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి, రక్తపోటు కంట్రోల్ అవుతుంది. హై బీపీతో ఇబ్బంది పడేవారు ఒక నెల రోజుల పాటు నాన్ వెజ్ కు దూరంగా ఉండి చూడండి. నెల రోజుల పాటు నాన్ వెజ్ కు దూరంగా ఉండి కేవలం కూరగాయలను మాత్రమే తీసుకోవడంతో శరీరానికి కావలసిన విటమిన్లు, మినరల్స్ అన్ని అందుతాయి.